శ్రీకాళహస్తిలో అఘోరి ఆత్మహత్య యత్నం. ఒంటి మీద కార్ మీద పెట్రోల్ పోసుకొని హల్చల్ చేసిన లేడీ అఘోరి అలియా శ్రీనివాసిని వెంటనే పోలీస్ సిబ్బంది చాపేశారు. ఆ తర్వాత అక్కడున్న మహిళా పోలీసులు లేడీ అఘోరి మాతకి బట్టలు తొడిగారు. ఇక శ్రీకాళహస్తిలో వింత సంఘటన. లేడీ అఘోరి ఆత్మహత్య యత్నం పోలీసుల సమయోచిత జోక్యం. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో ఇటీవల జరిగిన ఓ వింత సంఘటన స్థానిక ప్రజలను యాత్రికులను ఆశ్చర్యానికి భయానికి గురిచేసింది. శ్రీనివాస్ అనే వ్యక్తి లేడీ అఘోరి అని పిలువబడుతూ తన ప్రవర్తన వేషధారణ ద్వారా తాను అఘోర మార్గం అనుసరించే సాధువని స్పష్టమవుతూనే అనూహ్యంగా తన జీవితాన్ని ఆత్మహత్య యత్నంతో ముగించాలనుకున్నాడు. ఇక ఆత్మహత్య యత్నం ఈ సంఘటనకు ముందు శ్రీనివాస్ శివ పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు తన ఆధ్యాత్మికతను ప్రదర్శిస్తున్నట్లు ప్రవర్తించాడు. కానీ ఒక్కసారిగా తన శరీరం మీద తన కారు మీద పెట్రోల్ పోసుకొని తాను ప్రాణాలని త్యజించాలని సంకల్పించాడు. స్థానిక భక్తులు యాత్రికులు ఈ దృశ్యాన్ని చూసి షాక్కు గురయ్యారు. ఆయన వేషధారణ మరియు ఈ హఠాత్కర చర్య వల్ల అక్కడ గందరగోళం నెలకొంది. అతను తాను మరియు తన కారు మీద పెట్రోల్ పోస్తుండగా ప్రజలు అతను ఆపడానికి భయంతో వెనుకడుగు వేస్తున్నారు. పెట్రోల్ ద్రవం అతని శరీరం మీద కారు మీద చల్లబడుతున్న దృశ్యాలు భయానకంగా కనిపించాయి. ఇక ఈ విషయం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు సమయాన్ని వృధా చేయకుండా శ్రేయస్సును కాపాడాలని ముందడుగు వేసి శ్రీనివాసును ఆత్మహత్య యత్నం చేయకుండా ఆపడానికి ప్రయత్నించారు. పోలీసులు చాకచక్యంతో అతన్ని సురక్షితంగా నియంత్రించగలిగారు. ఇక మహిళా పోలీస్ సిబ్బంది కూడా ఈ చర్యలో చురుగ్గా పాల్గొని అతని ప్రవర్తనతో చుట్టుపక్కల ప్రజల ఆందోళనను అదుపు చేశారు. ఇక శ్రీనివాస్ లేదా లేడీ అఘోరి తన ప్రవర్తన ద్వారా ప్రజలను ఆశ్చర్యపరుస్తూనే తనకెదిరిన ఆత్మీయ సామాజిక సమస్యలను లేదా వ్యక్తిగత ఆత్మశోధనలో ఎదురైన సవాళ్లను ప్రదర్శించడం కావచ్చు. అఘోర సాంప్రదాయంలో ఆధ్యాత్మిక సాధకుల సాధారణ ప్రజల కంటే భిన్నంగా ప్రవర్తిస్తూ జీవితం మరణం ఆధ్యాత్మిక అనుభవాలపై తమ స్వంత భావాలను వ్యక్తపరుస్తుంటారు. శ్రీనివాస్ తన ప్రవర్తన ద్వారా తాను ఈ సాంప్రదాయాన్ని పాటిస్తున్నట్లు ప్రజలకు తెలియచేయాలని కోరుకున్నాడా, లేక వ్యక్తిగతంగా ఏదైనా కష్టాన్ని అనుభవిస్తూ ఆత్మహత్యను యత్నించాడా అనే ప్రశ్నలు ప్రజలను కలవరపెట్టాయి. అతను అనుసరించే మార్గం అతని వ్యక్తిగత జీవితంలో మానసిక స్థితిలో బలమైన ప్రభావం చూపిందా అనే అనుమానాలు కూడా ఉత్పన్నమయ్యాయి. ఇక పోలీసులు అతన్ని ఆపిన తర్వాత మహిళా పోలీస్ సిబ్బంది అతని ప్రవర్తనను గౌరవిస్తూ అతనికి తగిన బట్టలు అందజేశారు. ఈ చర్య ద్వారా అక్కడున్న ఇతర భక్తులు యాత్రికులు కూడా కాస్త సాంత్వన చెందారు. ఇక సమాజంలో ఆధ్యాత్మికతకు విలువ అవగాహన. లేడీ అఘోరి శ్రీనివాస్ ఆత్మహత్య యత్నం మరియు పోలీసుల జోక్యం సాంఘిక అంశాలపై ఒక ఆలోచనకు దారితీసింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏందో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.